friends, I'm Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So, ivalla entante manam myths in first trimester of pregnancy telusukundamandi. Usually, first 3 months lo chaala mandiki ante nausea, vomiting sensation, potlo tippesinattu ga undi food sariga teeskolekapothar. So, commonest asked questions eyyindante asalu mother food e teeskotledu lopala baby perugutunda ledha asalu emem tinanani tinatledu mottham full vomitings avuthunayi ani chaala mandi adugutuntaru. సో బేసికలీ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ 3 మంత్స్లో స్టిల్ ఎర్లీ ఎంబ్రియోనిక్ స్టేజెస్లో అప్పుడప్పుడే ఇంప్లాంటేషన్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే మేజర్గా న్యూట్రియన్స్ అనేది కూడా మెటర్నల్ బ్లడ్ అంటే మదర్ బ్లడ్ నుంచి బేబీకి అందుతుంది. అంతేకాని తీసుకునే ఫుడ్ నేరుగా బేబీకి వెళ్ళిపోతుంది అనే అభావం అయితే తీసేసేయండి. యూజువల్గా అదేంటంటే మనకు సెకండ్ ట్రైమిస్టర్ ఆన్వర్డ్స్ మదర్ నుంచి ప్లాసెంటా, ప్లాసెంటా నుంచి బేబీకి ఫుడ్ కానీ ఆక్సిజన్ కానీ అందుతుంది. బట్ ఫస్ట్ 3 మంత్స్లో ఏంటంటే ఎస్పెషలీ మెటర్నల్ బ్లడ్ అంటే మదర్ బ్లడ్లో నుంచి ఉన్న న్యూట్రియన్స్ ఆక్సిజన్ సప్లై అది మాత్రం సరిపోతుందండి, అంటే లోపల గ్రోయింగ్ ఫీటస్కి. సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ జర్నీస్ చేయొచ్చు అని అడుగుతారు. జర్నీస్ అనేది కూడా యూజువల్గా స్మూత్ జర్నీస్ ఆర్ ఓకే, అంటే రఫ్ జర్నీస్ అట్లాంటిది అవాయిడ్ చేయడం బెటర్. అండ్ ఇంకోటి కింద కూర్చోవచ్చా లేకపోతే ఓన్లీ పైన అంటే ఒక లెవెల్ ఆఫ్ హైట్లో కూర్చోవచ్చా అని అడుగుతారు. అలా ఏం లేదు, యాక్చువల్లీ మామూలుగా అంటే రొటీన్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోమని చెప్తాము. సిట్టింగ్ పొజిషన్ ఈజ్ ఎనీవే ఈజ్ ఓకే, ఓన్లీ ఏంటంటే లో లయింగ్ ప్లాసెంటా అంటే మాయ కిందికి ఉన్న వాళ్ళు లేకపోతే మధ్య మధ్యలో బ్లీడింగ్ అవుతున్న వాళ్ళకు కొంచెం ప్రికాషనరీ మెజర్స్ తీసుకోమని చెప్తాం. అండ్ దెన్ ఎస్పెషలీ పైనాపిల్ ఫ్రూట్స్లో పైనాపిల్ అండ్ ఇది పపాయ తినొచ్చా, జాంకాయ తినొచ్చా, కొబ్బరి బొండాలు తాగొచ్చా అని చాలా డౌట్స్ ఉంటాయి. అంటే చాలామందికి ఏంటంటే కోకోనట్ వాటర్ తీసుకుంటే బేబీకి జుట్టు ఉండదు, లేకపోతే బేబీ తల కూడా కొబ్బరి బొండలాగా సైజ్ పెద్దగా అయిపోయి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అనే అపోహలో ఉంటారు. అట్లాంటిది అనేది అది కంప్లీట్గా అపోహ అండి. యూజువల్గా కోకోనట్ వాటర్లో పొటాషియం లెవెల్స్ చాలా బాగుంటాయి. యూజువల్గా పొటాషియం లెవెల్స్ ఏంటంటే మనకు మజిల్ క్రాంప్స్ రాకుండా హెల్ప్ చేస్తాయి. అందుకనే ప్రెగ్నెంట్ లేడీస్కి యాక్చువల్లీ డైలీ అట్లీస్ట్ ఒక కొబ్బరి బొండమైనా తీసుకోమని చెప్తాం. దాంతో ఏంటంటే ఉమ్మి నీరు ఉత్పత్తి కూడా బాగుంటుంది, ప్లస్ పొటాషియం లెవెల్స్ వల్ల మనకు మజిల్ క్రాంప్స్ అంటే కండరాలు పట్టేయడం కానీ అట్లాంటివి ఉండదు, అంటే అట్లా ఉన్నా కానీ క్లియర్ ఆఫ్ అయిపోతాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పపాయ. సో పపాయ తినడం వల్ల ఇన్ఫ్యాక్ట్ అబోర్షన్స్ అవుతాయి అని చాలామంది అనుకుంటారు, బట్ అది కూడా ప్యూర్ అపోహ. అంటే అది ఇట్స్ మిస్నామర్, ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ మిత్. బేసికలీ పపాయలో ఏంటంటే మంచి విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ లెవెల్స్ పోషక విలువలు చాలా బాగా ఉంటాయి. సో అది కూడా మనము పండిన కాయ తీసుకుంటారు. యూజువల్గా రా పపాయ అంటే కాయలాగా తీసుకున్న లేదు పపాయ సీడ్స్ అవి మాత్రం ఇట్స్ అన్ అన్హెల్దీ. అంటే అందులో ఏంటంటే పప్పా వెరిన్ అండ్ కేసిన్ అది ఉంటుంది, అదేంటంటే ఇట్ కెన్ లీడ్ టు మిస్క్యారేజెస్. సో యూజువల్గా పప్పాయ పండు తీసుకోవడం వల్ల అయితే నష్టం అయితే ఏం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం పప్పాయని కట్ చేసినప్పుడు లోపల సీడ్స్ తీసేసి ఆ పైన లేయర్ ఉంటుంది, అది వైట్ లేయర్ పైన వచ్చేసి జస్ట్ డాట్స్ డాట్స్ లాగా సన్సగా అంటే అప్పుడే సీడ్స్ అనేది మొలకలుగా ఉంటాయి. సో ఆ పైన లేయర్ కూడా క్లీన్గా తీసేసుకొని అది తీసుకోవచ్చు అండి. సో అందులో ఏం భయపడాల్సిన అవసరం లేదు. థర్డ్ థింగ్ ఏంటంటే పైనాపిల్ గురించి కూడా చాలామంది అంటారు పైనాపిల్ తినడం వల్ల వేడయ్యి, ప్లస్ ఖర్జూర పళ్ళు తినడం వల్ల వేడయ్యి అబోషన్స్ అవుతాయి అన్నట్టుగా అనుకుంటారు, బట్ అది కూడా ప్యూర్ మిస్నామర్. ఇంకోటి యూజువల్గా ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ అనేది కామన్. ఈ పపాయ కానీ పైనాపిల్ తినడం వల్ల ఏంటంటే పీచు పదార్థం అనేది యాడిక్వేట్గా ఉంటుంది ఆ ఫ్రూట్స్లో. సో బేసికలీ కాన్స్టిపేషన్ అనేది కూడా మనకు తగ్గిపోతుంది. అండ్ ఖర్జూర పళ్ళు యాక్చువల్లీ దట్స్ వెరీ గుడ్, అంటే ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది, కాల్షియం కూడా బాగుంటుంది. సో అది తీసుకోవడం వల్ల మిస్క్యారేజెస్ అవుతుంది అనేది కూడా ఇట్స్ ప్యూర్లీ మిత్. సో ఇవన్నీ ఏంటంటే మనం మైండ్ నుంచి తొలగించేసేయాలి. సో బేసికలీ ఇవన్నీ కూడా సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. అండ్ చాలామంది కుంకుమ పువ్వు తీసుకోవచ్చా, కుంకుమ పువ్వు తీసుకుంటే బేబీ కూడా ఫుల్ ఫేయర్గా అంటే ఎర్రగా కలర్ వస్తుంది అన్నట్టుగా అనుకుంటారు, బట్ అది కూడా ప్యూర్ అపోహ. అంటే కుంకుమ పువ్వు అనేది సాఫ్రన్, అది ప్రొడ్యూసెస్ లిటిల్ హీట్. అండ్ సైంటిఫిక్గా ఏంటంటే అది తినడం వల్లనే బేబీస్ ఫేర్గా ఉంటారు అనేది అయితే ఏం లేదు. బేసికలీ బేబీ కలర్ కానీ, స్కిన్ కలర్ కానీ, మన ఐ కలర్ కానీ, హెయిర్ కలర్, ఈవెన్ నెయిల్స్ కలర్ అంతా కూడా జెనెటికలీ డిటర్మిన్డ్, అంటే ఫ్రమ్ ద మదర్ అండ్ ఫ్రమ్ ద ఫాదర్ వాళ్ళిద్దరు జీన్స్ షేరింగ్ వల్లనే ఈ కలర్ కానీ ఇవన్నీ కూడా వచ్చేస్తుంది. అంతేకాని మనం మధ్యలో సాఫ్రాన్ కుంకుమ పువ్వు తినడం వల్ల చేంజ్ అవుతుంది అనేది అయితే ఏం లేదు. సో అది కూడా అదొక అపోహ. సో మనం ఈ అపోహలన్నీ తొలగించేసి నార్మల్ డైట్ తీసుకుని నార్మల్ యాక్టివిటీస్ తీసుకుంటే అది చాలండి, ఇంకా ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండడానికి అండ్ పుట్టబోయే బేబీ కూడా హెల్దీగా ఉంటారు. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని అది తినొద్దు ఇది తినొద్దని అవాయిడ్ చేయడం ఇట్స్ ప్యూర్లీ వేస్ట్. సో అన్నీ తీసుకోమనే చెప్తాము అందుకని. అండ్ డ్రై ఫ్రూట్స్లో కూడా ఇది మన అంజీర్ కానీ ఖర్జూర తీసుకోవడం వల్ల మిస్క్యారేజెస్ అవుతాయి, అవన్నీ కూడా మనం మైండ్ నుంచి తీసేసేయాలి. ఓకే, ఇంకా మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అలా కావాలి అనుకుంటే అండ్ ఈ వీడియో రిలేటెడ్ ఏమన్నా డౌట్స్ ఉన్నా ఫర్ ఫర్దర్ క్లారిఫికేషన్స్ యూ కెన్ కాంటాక్ట్ అస్. అండ్ ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మనం ఫర్దర్ వీడియోస్లో ఎలాబరేట్గా డీటెయిల్గా తెలుసుకుందామండి. థ్యాంక్ యూ.